సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం ఆ మరణానికి సంబంధించిన సంతాప తీర్మానాన్ని ఈ శాసనసభలో పెట్టాల్సి వస్తుందని కానీ దాన్ని బలపరుస్తూ మాట్లాడాల్సి వస్తుందని కానీ కలలో కూడా ఈ సభలో మా సహచరులు ఎవరు కూడా ఊహించలేదంటే అది అతిశయోక్తి కాదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి శాసనసభ సమావేశాల్లో అందరితో పాటు ఎంతో చురుకుగా కల్పుగోలతనంతో ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ ఉత్తేజితపరుస్తూ బ్రహ్మాండంగా మాతో నిన్న మొన్నటిదాకా కలిసి తిరిగిన ఒక సహచరుడు మా మధ్య లేడంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం అధ్యక్ష. ఆ బాధతో మా గుండెలు కూడా బరువెక్కుతా ఉన్నాయి అధ్యక్ష. చాలా గొప్ప వ్యక్తిత్వం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత నిరాడంబరమైన జీవన విధానం, మొదటి నుండి గొప్ప అభ్యుదయ భావాలు. ఈ మధ్యన ఆయన మరణించిన తర్వాత చాలామంది చూసినాం అధ్యక్ష, సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఆయన స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో అన్నాడు. అప్పటి శాసనసభ్యుడిగా ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారి సమక్షంలో రామలింగారెడ్డి గారి సుజాత గారి ఆ వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఆ స్టేజ్ మ్యారేజ్ యొక్క చిత్రాలు అందరం కూడా చూసినాం అధ్యక్ష. ఆ రోజు మొదలుపెట్టి చనిపోయేదాకా కూడా అదే రకమైన సింప్లిసిటీ, అదే రకమైన కల్పుగలతనం, నిగర్విగా అందరిని కూడా అధ్యక్ష, రాజకీయాలకు సంబంధం లేకుండా సభలోని సభ్యులందరితో పార్టీలకు అతీతంగా చాలా గొప్పగా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రామలింగారెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒకనాడు ఒక జర్నలిస్టుగా కలం వీరుడిగా ఉద్యమానికి తొలినాళ్లలో మద్దతిచ్చి 2004 నాటికి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన దుబాక టికెట్ వారు పొందినారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష, ఆ రోజు 2004 పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం అత్యంత ఎక్కువ అప్లికేషన్లు వచ్చింది, అత్యంత ఎక్కువ పోటీ పడింది ఎక్కడ అంటే అది దుబాక నియోజకవర్గం అధ్యక్ష. 30 పైచిలకు ఆనాడు అక్కడ పోటీదారులు ఉన్నా, అందులో ధనవంతులు సంపన్నులు కోకొల్లలుగా ఉన్నా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా రామలింగారెడ్డి గారు అయితేనే అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి న్యాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు ఆయన ఎంచుకొని వారిని అక్కడి నుంచి పోటీకి నిలపడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏ అచంచలమైన విశ్వాసాన్ని అయితే ఆయన మీద పెట్టినారో అధ్యక్ష, ఆ విశ్వాసాన్ని వమ్ముగానీయకుండా మధ్యలో ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు ప్రలోభపెట్టే ప్రయత్నాలు అప్పటి అధికార పార్టీ చేసినా వాటి వేటికి కూడా లొంగకుండా నిబద్ధతతో తుదిదాకా కేసీఆర్ గారు వెంట నడిచిన నాయకుల్లో రామలింగారెడ్డి గారు తప్పకుండా అగ్రభాగం ఉంటారన్నమాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నా పరిచయం నాకు వారితో 2003 నుంచి ఉంది అధ్యక్ష. 2006 ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల మీద రాజీవ్ రహదారి దిగ్బంధన కార్యక్రమానికి దిగ్బంధానికి పిలుపునిచ్చినారు అధ్యక్ష. ఆ సందర్భంగా నన్ను దుమ్మాట నియోజకవర్గంలో అప్పటి కుకునూరుపల్లి కొండపాక ప్రాంతానికి ఇన్ఛార్జ్గా వేస్తే ఆనాడు నేను వారితో స్వయంగా కార్యక్షేత్రంలో కలిసి పనిచేశాను అధ్యక్ష. ఆ రోజు చూసినాను అధ్యక్ష, నేను స్థానికంగా రైతాంగంతో కానీ కార్యకర్తలతో కానీ వారు ఎంత కల్పుగోలతనంతో ఎంత నిరావడంబరంగా అంటే ఒక ఎమ్మెల్యేనని అహంభావం లేకుండా అన్న తమ్మి అంటూ కల్పుగోలతనంతో వారి మీద భుజం మీద చేయేసి చక్కగా అందరితో ఒక సోదరుడుగా కలిసిపోయే ఒక ఆత్మీయమైన ఒక మంచి నాయకుడిని ఈరోజు మనం కోల్పోయినాం అధ్యక్ష. 2006-07 ఆ విద్యుత్ సమస్యల మీద ఉద్యమం కానీ తర్వాత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2009 ప్రాంతంలో సిరిసిల్ల నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా కోసం రామలింగారెడ్డి గారు ముస్తాబాద్ వచ్చినారు, ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చినారు, నా కోసం వారి మిత్రులతో ఇంకా ఇతరులతో చాలామందికి చెప్పి తప్పకుండా రాముని గెలిపించండి మీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని తన ఎన్నిక అన్నంత తాపత్రయపడి వచ్చి చాలా కష్టపడ్డారు అధ్యక్ష. ఆ తర్వాత 14 రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి దుబాక తీసుకొని పోయినారు అధ్యక్ష. మా దగ్గర చేనేత కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు, రాము నువ్వు రావాలి సాయం చేయాలి, సార్కు దుబాక కూడా బాగా తెలుసు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చదువుకున్న ఊరు దుబాక, అక్కడ నేతన్నల సమస్యలు వారికి బాగా తెలుసు, నువ్వు రావాలి చేయాలని చెప్పి పట్టుబట్టి తీసుకొని పోయి వారి కోసం ప్రత్యేకంగా రుణమాఫీ చేయించిన ఘనత కూడా మన రామలింగారెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తుది నాళ్లలో బాధాకరం ఏంటంటే అధ్యక్ష, వారు
అనారోగ్యం పాలై గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారికి డయాబెటీస్ ఉండేది అధ్యక్ష. ఆరోగ్యాన్ని గొప్పగా పట్టించుకునేది కాదు, పెద్దగా పట్టించుకునేది కాదు. ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్నమయ్యి మధుమేహాన్ని కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. అనుకోకుండా గాయం కావడం, అది సెప్టిక్ కావడం, ఆయన అడ్మిట్ అయినారు అధ్యక్ష. అడ్మిట్ అయిన తర్వాత నాకు చాలా కాలానికి తెలిసింది అధ్యక్ష, వారి స్థానికంగా ఒక నాయకుడు ఫోన్ చేసి అన్న సీరియస్గా ఉన్నారు అంటే, మొదట నేను ఏదో మామూలు అంశం అనుకున్నాను అధ్యక్ష. కానీ తర్వాత తెలిసినప్పుడు వెంటనే ఆసుపత్రిని సంప్రదించి డాక్టర్లతో మాట్లాడితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికే చాలా క్రిటికల్గా ఉన్నారని చెప్పినప్పుడు చాలా చాలా బాధపడ్డాం అధ్యక్ష. ఒక మాట మాత్రం వాస్తవం అధ్యక్ష, ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే గొప్ప మొదటి నుంచి ఎమ్మెల్యే అని కానీ, అంచనాల కమిటీ చైర్మన్ అని కానీ, ఇంకోటని కానీ కాదు అధ్యక్ష, అధికార పార్టీ శాసనసభ్యుడు అని కానీ ఎప్పుడు గర్వపడలేదు. ఎప్పుడు కూడా సింపుల్గా అందరితో కలుపుగోలుతనంతో కలిసిమెలిసి ఉండే ఒక మంచి నాయకుడిని కోల్పోయినందుకు మనసారా బాధపడుతూ వారి శ్రీమతి సుజాత గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సానుభూ వారి బంధుమిత్రులకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రగాఢమైన సానుభూతిని నా పక్షాన కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి సభ్యులు.